మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పొదుపు సంఘాలకు దసరా కానుకగా 6,000 కోట్ల రూపాయలను 2వ విడత ఆసరా క్రింద విడుదల చేశారని చెప్పారు. విజయనగరం జిల్లా వేపాడలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. తమ పార్టీకి మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. వైఎస్ఆర్ ఆసరా 2వ విడత పంపిణీ కార్యక్రమం బుధవారం వేపాడలో జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను 100కి 100% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని అన్నారు. వ్యక్తిగత ఖాతాలకు కూడా బదిలీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది. సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మన యొక్క ఈ కార్యక్రమాన్ని ముందుగా క్షమాపణ కోరుకుంటున్నానండి. చిన్న తప్పినట్టున్నారు షామియానా వెయిటర్లో. మీరు పెద్ద ఎత్తున వచ్చారు, సరిపడా అప్పటికే దీనికి 2 ఎంతలు వేసుకుంటాం బాగుంటుంది. అప్పుడు పడిన ఈ డబ్బుల్ని ఎవరికి వాళ్ళు చిన్న చిన్న మొత్తాలుగా పనిచేసుకొని వాడుకుంటున్నారు తప్ప సంఘటితంగా ఒక్కటిగా పెట్టుబడి పెట్టి పైకి రావచ్చు అన్న ఆలోచన ఇంకా సరిగ్గా అన్ని గ్రూపులకి రావట్లేదు అని అనేది అనిపించిందండి. మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో కుటుంబ పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, అవి ఎప్పటికీ తీరేవి కాదు. ఈ చీర కంటే పెద్ద చీర కొనుక్కుందాం, ఈ నగ కంటే పెద్ద నగ కొనుక్కుందాం అన్నదానికి కనుక ఈ డబ్బులు వాడారంటే దానికి ఇంకా అంతు అదుపు ఉండదు. కాబట్టి ఎప్పుడన్నా ఇలాంటిది ఎంతో శ్రమ కూర్చి ఈ పథకానికి డబ్బులు సమకూరుస్తున్న ప్రభుత్వం యొక్క ఆలోచనని పూర్తిగా అర్థం చేసుకుంటే మనకు 3 కావాలి. ఒకటి ఒక ఆలోచన ఎదగాలన్న ఒక ఆలోచన, తర్వాత పెట్టుబడి పెట్టడానికి డబ్బు, ఇలాంటి ఏమన్నా వచ్చినప్పుడు మనకి బ్యాంక్ లోన్ కూడా జత చేసుకొని ఒక పెట్టుబడి పెట్టినప్పుడు ఏదైతే నైపుణ్యం కావాలో ఆ నైపుణ్యం ట్రైనింగ్ కనుక ముందుగా అయితే మన తయారు చేసిన వస్తువులే కావచ్చు, లేకపోతే చిన్న కాటేజ్ ఇండస్ట్రీయే కావచ్చు, దాన్ని ఒక వ్యాపార సరళిలో ఎలా తీసుకురావాలో చూసుకొని దాని మార్కెటింగ్ కనుక చేయగలిగితే మీరు ఒక స్థాయి నుంచి నెక్స్ట్ మెట్టిలోకి వెళ్ళగలుగుతారు. ఆ వైపు ఆలోచించాల్సిందిగా మహిళా ఉండని అందరినీ కూడా కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన బ్యాంక్ లింకేజెస్ కానివ్వండి, ట్రైనింగ్సే కానివ్వండి, మీకు ఆలోచన గైడెన్సే కానివ్వండి ఇవ్వడానికి మా అధికార వర్గం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది. ఎదగాలన్న కోరిక మీకు ఉంటే చాలు, అది ఉంటే చాలు, మేము ఎప్పటికీ కూడా మీతో పాటు ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము. బ్యాంక్ లోన్ రీపేమెంట్ ఏదైతే ఉందో మీరు ఇది కాకపోవచ్చు, వేరే ఈ 2.5 సంవత్సరాలు పరిపాలన అందిస్తూ మన రాష్ట్రం బాగుండాలంటే ప్రతి ఒక్క పథకం మీ కుటుంబాలు బాగుంటాయి,
మీ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో పథకాలు ఇవ్వాలంటే ఎంత కష్టం. గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు వాళ్ళ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఏ అదనంగా అప్పు చేశారు. మన రాష్ట్రం పుట్టి ఎంతోమంది మన ముఖ్యమంత్రుల చరిత్రలో అంతా కలిపి ఉమ్మడి రాష్ట్రానికి 100,000 కోట్ల రూపాయలు అప్పు అంటే మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన అప్పు 50,000 కోట్లు. వందల హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ నెరవేర్చుతాం అన్నట్టుగా 3,00,000 కోట్లు అప్పు ఇక్కడ అవినీతి చేసి ఇప్పుడు సుమారుగా 3,50,000 కోట్ల రూపాయలు అప్పు భారం మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యే టైంకి మనకి ఇచ్చారు. ఇంకా నేనేమి ఇస్తానని చెప్పేసి వేరే ముఖ్యమంత్రి ఎవరైతే చేతులు తీసి ఉండేవారు, కానీ జగనన్న ఇచ్చిన మాట నెరవేర్చుకునే గొప్ప మనిషి. మన రాజశేఖర రెడ్డి గారి తర్వాత మన భారతదేశంలో మనకున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఎంత అప్పు భారం ఉన్నా కూడా ఈ కరోనా టైంలో రూపాయి ఆదాయం లేకపోయినా కూడా ఎక్కువలో చంద్రబాబు నటించిన హామీ ప్రత్యేకంగా మీ డోకా మహిళలు అందరూ ఆలోచించుకోండి. ఎన్నికల ముందు మీ అప్పులన్నీ తీరుస్తామని చెప్పారు. మీకు ఈ రుణమాఫీ చేస్తా, ఈసారి రెండో విడతగా రాష్ట్రంలో 6,400 కోట్లు ఇచ్చారు. మన జిల్లాకి 1,100 కోట్ల రూపాయలు డోకర అప్పులుంటే ఈ విడతగా 270 లక్షల రూపాయలు ఈరోజు అందజేశారు. ఈరోజు పథకాలకి ఈ డబ్బులు ఇవ్వాలంటే సామాన్య విషయం కాదు. కరోనా టైంలో మనకెలాగ ఆదాయం లేవో రాష్ట్రం ప్రదేశం ఎలాగ స్థాపించి పెద్ద ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు, అయినా కూడా మీ అమూల్య పథకం ఇంతే ఉత్సాహంగా ఎప్పుడు స్వప్నం చెప్తూనే ఉన్నారు. మరి ఇవాళ ఇంకా ఎక్కువగా ఉత్సాహం మీలో కనిపిస్తుంది. వేదిక మీద మా పెద్దలు అంతా కూడా గత 10 రోజులుగా ప్రభుత్వం అయితే వారం రోజులే వారోత్సవాలు చెప్పింది. ఆసరా వారోత్సవాలు సుమారు 6,000 కోట్ల రూపాయల్ని దసరా కానుకగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీకు ఏం చెప్పారు ఆ మాటకి మీకు ఇచ్చి ఇంకో ఏమంటే 10 రోజుల వరకు ఇంకో 2 రోజులు కూడా మనం వచ్చి ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన సోదరి మన అందరినీ అందరికీ మనం చేస్తున్నాం. నేను ఇక్కడ వచ్చిన ప్రజలకి మనం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఎన్నికల ముందు ఎవరైనా మాట ఇచ్చి ఆ మాట 100% తూచా తప్పకుండా కార్యక్రమం ఎవరైనా చేస్తున్నారు చేశారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ స్వర్గీయ రాజ్యశేఖర స్ఫూర్తితో పెట్టారు. ఆయన ఈ మేనిఫెస్టోలో ఆయన పెట్టాడు, ఆ రోజే పెట్టాడు. రోజు వరకు అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్ము రుణాలను 4 దఫాలుగా వారి చేతికి నేను అందిస్తాను. మీకున్న మొత్తం రుణాలని ఎన్నికల రోజులు ఎంత ఉన్నాయో ఆ డబ్బునంతటి కూడా 4 దఫాలుగా మీ చేతికి ఇస్తానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మీ ఊరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు పాదయాత్రకు వచ్చినప్పుడు ఆయన చెప్పాడు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పాడు, అంతేకాదు మళ్ళీ 0% వడ్డీ రుణానికే రుణాలు ఇస్తాను, ఆ వడ్డీని బ్యాంకులకి మేమే బ్యాంకులకి అక్క చెల్లెమ్మల తరపున మేమే కడుతుంది, ఈ ప్రభుత్వమే కడుతుంది అని చెప్పి మీరు ఎన్నుకున్న ప్రభుత్వం కడుతుందని ఆ రోజు చెప్పారు. ఇది ఆయన చెప్పిన మాట. గత 2.5 సంవత్సరాలుగా ఒక ఆశ్రయే కాదు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అలాగే వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఇలా వివిధ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు అయినా సరే ఇందులో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఇదేదో 500 పేజీల పుస్తకం కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది నాయకులు వచ్చారు, ఏ ఒక్కరు కూడా ఈ సాహసం చేయలే, ఏ ఒక్కరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తా
ఎందుకంటే ముఖ్యమంత్రి మీరు కావాలని కోరి ఏది కోరి మరి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం. సుదీర్ఘమైన రాజకీయ పరిపాలన ఉంది, నాకు ఎంత అనుభవం ఉంది. ఈ రాష్ట్రం విడిపోయింది, కొత్తగా నేను వచ్చి ముఖ్యమంత్రి అవగానే అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతాలు చేస్తాను, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. మీ అందరికీ మాట ఇచ్చారు, డాక్టర్ రుణాలు మాఫీ చేస్తాను, ఎన్నికల ముందు ఆదుగా బాధగా పశువు కుంగాలని చెప్పని 3,000 4,000 మీ ఖాతాల్లో వేసి చేతులు దొరుకున్నాడు.